హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఓన్లీ బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో బడ్జెట్ యొక్క ముఖ్యమైన టాపిక్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు నేను చూపించే క్లిప్పింగ్స్ అన్నీ ఓన్లీ సాక్షి పేపర్లో అండి. సాక్షి పేపర్లో చాలా బాగా డిజైన్ చేశారు. సో ఫొటోస్తో సహా దాని యొక్క గ్రాఫిక్స్తో సహా చాలా బాగా పెట్టారండి. సో ఫస్ట్ బడ్జెట్ మొత్తం ఎంత? 24,42,213 కోట్లు. సో వసూలు ఎన్ని? 17,25,738 కోట్లు. ఇవి రెవెన్యూ వసూళ్ళు అండి. మొత్తం వసూలు వచ్చేసి 24,42,213 క్రోర్స్. నెక్స్ట్ మూలధన వసూళ్లు 7,16,475 క్రోర్స్. నెక్స్ట్ రెవెన్యూ లోటు 4,16,034 కోట్లు. సో ఇదండి టోటల్ బడ్జెట్ అంతా 24,42,213 క్రోర్స్. సో ఆరోగ్యశ్రీ రథం ఆకర్షక ధ్వజం గెలిపే లక్ష్యం. ఓకే, సో ఫస్ట్గా ఎన్నికల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో దేశవ్యాప్తంగా 10 కోట్ల పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా. సో 10 క్రోర్ పీపుల్కి ఆరోగ్య బీమా అనేది ఇస్తున్నారండి. నెక్స్ట్ ఏడాదికి 5 లక్షల వరకు ఉచిత కవరేజ్. సో 10 కోట్ల మంది పేద కుటుంబాలకి 5 లక్షల వరకు ఉచిత కవరేజ్ ఆరోగ్య బీమా ఇస్తున్నారు. నెక్స్ట్ రైతుల కనీస మద్దతు ధర నిర్ణయానికి కొత్త యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. 4 కోట్ల కుటుంబాలకి ఉచిత విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్య ఇస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ల లక్ష్యం 5 నుంచి 8 కోట్లకు పెంపు. ఓకే, సో ఈ బడ్జెట్ని మన కురుక్షేత్రంతో కంపేర్ చేస్తున్నారండి. సో ఏడాదిలో ఎదుర్కోవాల్సిన ఎన్నికల కురుక్షేత్రానికి శంకరావం పూరించారు నరేంద్ర మోదీ. ప్రధానిగా యావత్ భారతాన్ని నడిపిస్తున్న మోదీ బడ్జెట్ రథసారథిగా అరుణ్ జైట్లీకి శక్తివంతమైన అస్త్రాలను అందించారు. ఏకంగా 50 కోట్ల మందిని సమ్మోహితులను చేసే ఆరోగ్య బీమాస్త్రం పాశుపత లాంటిది. 10 కోట్ల కుటుంబాలకి ఏడాదికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం దీని యొక్క లక్ష్యం. ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటిది ఇది కూడా. ఇప్పుడు ఇది దేశవ్యాప్తం కాబోతుంది. సో నెక్స్ట్ ఆహార భారతానికి వెన్నుముక అయిన రైతుని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆకర్షక అస్త్రం వేశారు జైట్లీ. సో ఖరీఫ్ పంటల కోసం రైతులు వెచ్చించే పెట్టుబడి వ్యయానికి 50% ఎక్కువగా కనీస మద్దతు ధర ఇస్తా అని చెప్పారు. నెక్స్ట్ వేతన జీవులకు ఆదాయ పన్ను స్లాబులు మార్చకుండా నిరాశ కలిగించిన 40,000 స్టాండర్డ్ డిడక్షన్స్తో ఆశ పెట్టారు. సో యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఎంప్లాయీస్కి ఐటీ పరంగా అయితే పెద్ద బెనిఫిట్స్ అయితే ఏం రాలేదండి ఈసారి, కానీ 40,000 స్టాండర్డ్ డిడక్షన్స్ అనేవి ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఇది ఎన్నికల కురుక్షేత్రానికి శంకరావం పూరించిన బడ్జెట్ రథం. కాకపోతే మన భారతంలో కురుక్షేత్రం 5 ఏళ్ళకోసారి జరుగుతుంది. అందులో గెలుపోవటంలే అంతిమంగా జనం చేతిలో అస్త్రాలు. సో బడ్జెట్ హైలైట్స్ అండి. ఇప్పుడు బడ్జెట్ హైలైట్స్ చూద్దాము. సో ఫస్ట్ వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులు రేట్లలో మార్పులు లేవు. సో వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులు రేట్లలో మార్పులు లేవండి. నెక్స్ట్ 2018 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో సో 7.2 to 7.5% వృద్ధి రేటు గ్రోత్ రేట్ నమోదు కావచ్చని. నెక్స్ట్ దశాబ్దం తర్వాత మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ అమలు. సో వేతన ఉద్యోగులకి 40,000 వరకు ప్రయాణ వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు. నెక్స్ట్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రైతులకు 11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లే. సో రైతులకు ఎంత మేర పంట రుణాలు మంజూరు చేస్తున్నారండి? 2018-19 లక్ష్యం ఎంత? 11 లక్షల కోట్లు. కిసాన్ క్రెడిట్ కార్డులను పశు చేపల పంపకదారులకు ఇస్తారు. నెక్స్ట్ 2017-18 సవరించిన ద్రవ్యలోటు అంచనా 5.95 లక్షల కోట్లు. జీడిపిలో ఇది ఎంత? 3.5%. నెక్స్ట్
50 లక్షలు మించి కోటికి తక్కువ ఆదాయం ఉన్న వారిపై 10%, కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 15% సర్చార్జ్ కొనసాగిస్తున్నారు. సో 50 లాక్స్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వారిపై 10% అండి సర్చార్జ్, అదే 1 కరోర్ కంటే ఎక్కువ ఉంటే వారిపై 15% సర్చార్జ్ అండి. నెక్స్ట్, అన్ని రంగాల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్ను 12% పెంచారండి. ఇది 3 ఏళ్ల పాటు అమలవుతుంది. సో ఈపీఎఫ్ అనేది ఎంత పర్సెంట్కి పెంచారండి? 12%కి. నెక్స్ట్, రాష్ట్రపతి గౌరవ వేతనం నెలకు 5 లక్షల రూపాయలకు పెంచారండి. ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం 4 లక్షల రూపాయలకు పెంచారు. గవర్నర్ల గౌరవ వేతనం 3.5 లాక్స్కి పెంచారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సో 3 గురికి శాలరీస్ పెంచారు. ఒకవేళ రాష్ట్రపతి ప్రెసిడెంట్కి 5 లాక్స్, వైస్ ప్రెసిడెంట్కి 4 లాక్స్, గవర్నర్స్కి 3.5 లాక్స్. నెక్స్ట్, మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20% పెంచారండి. టీవీలకు సంబంధించి కొన్ని విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ 15% పెంచారు. నెక్స్ట్, దేశంలో 10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా 5 లాక్స్ వైద్య బీమా సదుపాయం కల్పిస్తారు. సో ఈ బడ్జెట్ వల్ల పెరిగేవేంటివి తగ్గేంటివో చూద్దాం. సో కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు, ట్రక్కులు, రేడియల్ టైర్స్, మొబైల్ ఫోన్స్, వాటి యాక్సరీస్, ఎల్సిడి, ఎల్ఈడి, ఓఎల్ఈడి టీవీ ప్యానెల్స్, ఇతర టీవీ విడిభాగాలు, ధరించగలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, పెర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, టాయిలెట్ వాటర్, టాయిలెట్ స్ప్రేస్, నెక్స్ట్ సౌందర్య ఉత్పత్తులు, పాదరక్షలు, పట్టు వస్త్రాలు, రంగురాళ్ళు, కొన్ని రకాల వజ్రాలు, పండ్లు, కూరగాయలు. తగ్గేవి వచ్చేసి ముడి జీడిపప్పు, కాక్లియర్ ఇంప్లాంట్ల తయారీలో వాడే పరికరాలు, సౌర ఫలకాల తయారీలో వాడే సోలార్ టెంపర్డ్ గ్లాసులు, కొన్ని రకాల మేకులు. ఇవి తగ్గుతాయండి. సో ఆరోగ్యశ్రీ రథం ఆకర్షక ధ్వజం గెలుపే లక్ష్యం. సో ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ మంత్రం పఠించిన జైట్లీ వైద్యం, విద్య, వ్యవసాయానికి పెద్దపీట అందించారండి. సో ఈసారి బడ్జెట్లో ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకాన్ని జైట్లీ ప్రకటించారు. సో ఈ ఆరోగ్య బీమా పథకం అనేది ప్రపంచంలోనే పెద్దదండి. ఎందుకంటే 10 కోట్ల పేద కుటుంబాలు దాదాపు 50 కోట్ల మందికి వర్తించేలా ఏడాదికి 5 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారండి. గురువారం 2018-19 బడ్జెట్ను పార్లమెంట్కి సమర్పిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ప్రత్యేకంగా కేటాయింపులు ఎంత అనేది వెల్లడించలేదు. సో మొత్తంగా ఆరోగ్యం, విద్య, సామాజిక పరిరక్షణకు 1.38 లక్ష కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. సో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాభాలో 40% మందిని ఆకర్షించే ప్రయత్నం చేశారనేది నిపుణుల యొక్క మాట. నెక్స్ట్, వ్యవసాయానికి పెద్దపీట. ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ భారతానికి పెద్దపీట వేశారు జైట్లీ. సో నవభారత నిర్మాణానికి ఇదో చోదకం అని బడ్జెట్ అనంతరం జైట్లీ వ్యాఖ్యానించడం బట్టి ఈ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. సో పంట చేతికొచ్చినప్పుడు సరైన ధర లేక, సరైన ధర ఉన్నప్పుడు చేతిలో పంట లేక రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించిన జైట్లీ పంటల నిల్వ కోసం ఉచితంగా గిడ్డంగుల సౌకర్యం కల్పించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారండి. సో పంటల యొక్క నిల్వ కోసం ఉచిత గిడ్డంగుల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారండి. అంతేకాక కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు రైతు పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటామని, పెట్టుబడి కన్నా కనీసం 50% అధికంగా ఉండేలా కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి 2000 కోట్లు ఇవ్వడం, కిసాన్ క్రెడిట్ కార్డులను మత్స్య పశుసంవర్ధక రైతులకు వర్తింపజేయడం, ఇవన్నీ రైతాంగానికి ఇచ్చిన వరాలేనని చెప్పాలి. నెక్స్ట్, సీనియర్ సిటిజన్స్కి ఊరట. సంపాదించిన వాళ్ళు పొదుపు చేసుకొని రిటైర్ అయ్యాక బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆదంగా బతుకుతున్న వారు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే అసంఘటిత రంగమే అత్యధిక ఉద్యోగుల్ని పోషిస్తున్న మన భారతంలో పింఛన్ వచ్చేది అతి తక్కువ మందికే. అందుకోసమే డిపాజిట్లపై వచ్చే వడ్డీ 10,000 దాటితే పన్ను చెల్లించాల్సిన పరిస్థితిని తప్పించి ఆ మొత్తాన్ని 50,000కు పెంచారు. వారు వైద్య అవసరాల కోసం వెచ్చించే దాంట్లో పన్ను మినహాయింపుకు అర్హమయ్యే మొత్తాన్ని 1 లక్షకు కూడా పెంచారండి. సో డిపాజిట్లపై వచ్చే వడ్డీని 10,000 దాటితే పన్ను చెల్లించాల్సి వచ్చేదండి సీనియర్ సిటిజన్స్.
సో ఆ మొత్తాన్ని 50,000కి పెంచారు ఇప్పుడు. నెక్స్ట్ వేతన జీవికి విదలింపే. సో ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు చేస్తారని అంతా ఎదురు చూసినా ఈసారి జెట్లీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అయితే అందరికీ వర్తించేలా 40,000 స్టాండర్డ్ డిడక్షన్స్ని అమల్లోకి తెచ్చారండి. సో ప్రతి ఒక్కరికి పన్ను ఆదాయంలో ఎలాంటి బిల్లులు లేకుండా 40,000 మినహాయిస్తారన్నమాట. అయితే అదే సమయంలో ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా భత్యాన్ని, వైద్య ఖర్చుల్ని దాని నుంచి తొలగించారు. పైపచ్చు ప్రస్తుతం పన్ను ఆదాయంపై విధిస్తున్న 3% విద్యాశిస్సుని 4% పెంచారు. అంటే మొత్తంగా చూసినప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్ వల్ల లాభ పరిమితమేనని చెప్పాలి. అలాగే షేర్లపై వచ్చే లాభానికి ప్రస్తుతం ఏడాది దాటితే పన్ను లేదు. కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పేరిట దీన్ని జెట్లీ అమల్లోకి తెచ్చారు. కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పేరిట దీన్ని జెట్లీ అమలు కాకపోతే దీనికి కొన్ని పరిమితులు విధించడం కొంత ఊరట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ చెల్లించే డివిడెండ్లపైన 10% పన్ను వేశారు. సో 10% పన్ను వేశారండి, ట్యాక్స్ కట్టాలి ఈక్విటీ డివిడెండ్ మ్యూచువల్ ఫండ్స్ పైన. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షేర్లను కొని ఏడాది కన్నా ఎక్కువ కాలం వాటిని పెట్టేసుకుంటే వాటిపై వచ్చే లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు. ఏడాదిలోపు విక్రయిస్తే మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పన్ను ఉంటుంది. నిజానికి 14 ఏళ్ల కిందట లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నుని తొలగించారు. దాన్ని జెట్లీ మళ్ళీ తీసుకొచ్చారు. రూపాయి 100,000కు మించి వచ్చిన లాభాలపై 10% పన్ను విధిస్తామని చెప్పారు. సో లాభంలో 1 లాక్ అంటే ఎక్కువ ఉంటే దానికి 10% ట్యాక్స్ పడుతుందండి. సో నిజానికి 2004 జూలైలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తొలగించి దాని స్థానంలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని తెచ్చారు. ఇప్పుడు రెండు అమల్లో ఉండటం గమనార్హం. నెక్స్ట్ గ్రామీణులకు వరాలు. సో నిరుపేదలకు ఉచితంగా ఇస్తున్న గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తుతం ఉన్న 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచారండి. సో గ్యాస్ కనెక్షన్స్ని 5 క్రోర్స్ నుంచి ఎంతకు పెంచారు, 8 క్రోర్స్. దీనికి తోడు 4 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, ఆర్గానిక్ వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ వంటి వాటికి ఏకంగా 14.34 లక్షల కోట్లను కేటాయించారండి. నెక్స్ట్ దిగుమత సుంకాల పంపు. మిగిలిన పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చి ఎప్పటికప్పుడు సవరణ జరుగుతుండటంతో ఈసారి వాటిలోకి ప్రవేశించే అవకాశం జెట్లీకి రాలేదు. దీంతో దిగుమతి సుంకాలను పెంచేశారు. సెల్ ఫోన్స్, అత్తర్లు, పెర్ఫ్యూమ్స్, ముస్తాబు సామాగ్రి, టాయిలెటరీ, వాచ్, ఆటోమొబైల్, సన్ గ్లాసెస్, ట్రక్ బాక్స్, టైర్లు వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేశారు. ద్రవ్య నియంత్రణ కష్టమేనా? సో విద్యా ఆరోగ్యాలకు 1.38 లాక్స్ క్రోర్స్ ప్రకటించిన జెట్లీ ఈ ఏడాది ద్రవ్యలోటు ముందుగా అంచనా వేసినట్లుగా జీడిపిలో 3.2% కాకుండా 3.5% ఉండవచ్చని స్పష్టం చేశారు. సో 2018-19లో ఇది 3.3%కి చేరుకోవచ్చని చెప్పారు. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ఊరట కొందరికే. కార్పొరేట్ పన్నును 30% నుంచి 20%కి తగ్గించాలనే డిమాండ్పై జెట్లీ కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం 50 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ వెసులుబాటు ఉండగా ఇకపై 250 కోట్లు టర్నోవర్ చేసే సంస్థలకు కూడా వర్తింపజేశారు. నెక్స్ట్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడిపిలో ద్రవ్యలోటు అంచనా 3.3% అండి. సో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల సంక్షేమానికి 56,619 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 39,135 కోట్లు కేటాయించారండి. ప్రస్తుతం ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత ఆర్థిక వ్యవస్థ విలువ 160 లక్షల కోట్లండి. త్వరలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుంది భారత్. ఇప్పటివరకు 7th ప్లేస్లో ఉందండి. సో ఇప్పుడు 5th పొజిషన్లోకి రానుంది భారత్. సో ఖరీఫ్లో అన్ని పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణాల సేకరణ అంచనా 4 లక్షల కోట్లండి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.79 లక్షల కోట్లుగా ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2,000 కోట్లతో నిధి,
దీని ద్వారా దేశవ్యాప్తంగా 22,000 గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, 585 ఏపీఎంసీల అభివృద్ధి. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత అండి. నెక్స్ట్, 2.5 లక్షలు అంతకు మించిన లావాదేవీలకి పాన్ కార్డ్ తప్పనిసరి అండి. పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ 2.5 లక్షలకు మించిన లావాదేవీలకి. నెక్స్ట్, ఫుడ్ ప్రాసెసింగ్కు గత ఏడాది 715 కోట్లు కేటాయిస్తే ఈసారి అది 1400 కోట్లకు పెరిగిందండి. నెక్స్ట్, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మరో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ జీవనోపాధి మిషన్కు 5750 కోట్లండి. ఆయుష్మాన్ భవ కింద 2 ప్రధాన కార్యక్రమాలని ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్,